భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తల్లాడ పట్టణంలో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షులు వెంకట రామారావు మాట్లాడుతూ దుబ్బాక ఫలితంతో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు ఆలోచించి బీజేపీకే పట్టం కట్టారని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న టీఆర్ఎస్ కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని విమర్శించారు. కార్యక్రమంలో గిరిజన మోర్చా నాయకులు తేజావత్ బాలాజీ నాయక్, ఓబీసీ మోర్చా నాయకులు నాగేశ్వరరావు, ఎస్సీ మోర్చా నాయకులు నరేష్, పట్టణ కార్యదర్శి శ్రీనివాసరావు సహా పలువురు పాల్గొన్నారు. ఈరోజు మా స్టేట్ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో తిరుగు లేకుండా బీజేపీ పార్టీని ముందుండి నడిపించే నాయకుడు అని అనిపించుకున్నారు. ఈరోజు వాళ్ళు ఎన్నో అరాచకాలు చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా ఈరోజు దుబ్బాక ప్రజలు సరైన తీర్పిచ్చారని చెప్పి మా బీజేపీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. పౌరులందరూ కూడా దుబ్బాకలో ప్రతిపక్ష పార్టీ అయిన మన రఘునందన్ రావు అన్నని గెలిపించి ఇక్కడ ఉండేటటువంటి టీఆర్ఎస్ పార్టీకి చెంప దెబ్బ పెట్టినారు. ఈ గెలిపించినటువంటి ఏదైతే దుబ్బాక ప్రజలు ఉన్నారో ఆ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తల్లాడ మండలం నుంచి ప్రత్యేక అభినందనలు వేసినటువంటి ఓటర్లు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పాదాభివందనం భారతీయ జనతా పార్టీ తల్లాడ మండలం నుంచి చేస్తుంది అన్న రఘునందన్ రావు అన్నకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఇదొక నూతన నవశకానికి ఈ దుబ్బాక గెలుపు అనేది మేము ఇక్కడ భావిస్తున్నాము. ఈ గెలుపుతో రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో జిహెచ్ఎంసి ఎన్నికల్లో కావండి, మున్సిపాలిటీ ఎన్నికల్లో కానివ్వండి, రేపు జరిగేటటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కావండి, భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఎగరవేస్తామని చెప్పేసి నేను చెప్తున్నాను. అంతేకాకుండా రేపు 2023 నాటికి ఈ దుబ్బాక గెలుపుతోనే మేము భారతీయ జనతా పార్టీలోకి గెలుస్తామని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, వారు ఏం మాట్లాడతారు వారికే తెలియదు. మాటకారైనటువంటి ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత 119 స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో జరిగితే వారు గెలిచిన తర్వాత ప్రతిపక్షాలను లేకుండా నిర్వీర్యం చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికే ఉంది. అట్లాగే దేశవ్యాప్తంగా ఇలా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎక్కడ చూసుకున్నా కూడా ఇలా బీహార్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ భారతీయ జనతా పార్టీ చేసింది, మధ్యప్రదేశ్లో చేసింది, గుజరాత్లో చేసింది, ఉత్తరప్రదేశ్లో చేసింది, దేశవ్యాప్త కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఎగరవేసింది.